Hi friends, good evening. Welcome back to our channel, Papolu's Kitchen and Vlogs. Nenu Karuna. Mirandra ela unnaru? Nenaithe chaala baagunnanu friends. Meer kuda baagundalani manaspoorthiga korukuntunnanu. Ninna maa video raaledu kadandi. Network problem valla ninna video upload cheyalekapoyamu. Meer first time maa channel lo vachara? Vachinatlayite subscribe cheskodam matram assalu marchipovaddandi. Pakkane unna bell icon click cheyandi. All ane option ennukondi. అప్పుడు మేము వీడియోస్ ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు వీడియో ఏంటంటే నేను సింపుల్గా బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ చేసుకునే ఒక ఎగ్ కర్రీని చూపిస్తాను. చూసేద్దామా మరి. ఫ్రెండ్స్ మనం ఎగ్ తోటి ఉల్లిపాయ కర్రీ చేసుకుందాం. ఈరోజు దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా ఒక మీడియం సైజ్వి 3 ఆనియన్స్ తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి, మూడే తీసుకోవాలని ఏం లేదు. ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఉడికించిన గుడ్లు ఒక 4 తీసుకున్నాను. అవి కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 చిన్న స్పూన్లతో ఒక 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఇవి తిరగమాత గింజలండి, అంటే ఏం లేదు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర కలిపి ఉంచాను. తిరగమాత గింజలు 1 స్పూను, మీ టేస్ట్కు సరిపడ సాల్ట్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఉల్లిపాయలు మనం ఈ విధంగా బారుగా కట్ చేసుకోవాలండి. అదే మనం పకోడీకి కట్ చేసుకుంటాం కదా, అలాగా పచ్చిమిర్చి కూడా బారుగానే కట్ చేశాను. ఒక మూడు తీసుకున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టాను, స్టవ్ వెలిగించుకుందాం. కర్రీ ప్యాన్ వేడెక్కిన తర్వాత కర్రీ కోసం 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. అది వేడెక్కిన తర్వాత 1 బై 1 వేస్తూ చూపిస్తాను. ఈ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. ఇది చాలా ఇన్స్టెంట్, ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఒక ఉల్లిపాయ ఎగ్ ఉంటే చాలు ఈ కర్రీ చేసేసుకోవచ్చు. ఇంటికి ఎవరన్నా సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇది చాలా ఈజీగా చేసి పెట్టవచ్చు. ఇది చాలా పాత వంటే, పల్లెటూర్లలో బాగా చేస్తుంటారు. ఇది మీలో ఎంతమందికి తెలుసు, నేను చేసినట్టు ఎంతమంది చేస్తారో చూద్దాం. మీరు కమెంట్లో నాకు తెలియజేయండి. ఇప్పుడు మనం తిరగమాత గింజలు వేసుకుందాం. దీనికి ఎక్కువ కూడా ఆయిల్ ఏమి అవసరం లేదు ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం, మీకు ఇష్టం ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, నేను వేయట్లేదు ఇప్పుడు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్రై అయింది ఫ్రెండ్స్, ఆనియన్ వేసుకున్నాం, కరివేపాకు కూడా. ఇవి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్ మగ్గడానికి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇది బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండ్ ఈజీ. తక్కువ టైంలో, మీకు టైం లేనప్పుడు చేసుకోవడానికి బాగుంటుంది కర్రీ. మంచిగా కలిపేసి మనం ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెడదాం. ఇలా మధ్య మధ్యలో తీసి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. కొంచెం కుక్ అయిన తర్వాత మనం అల్లం పేస్ట్, పసుపు వేద్దాం. ఇప్పుడే వేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అందుకని నేను కొంచెం కుక్ అయిన తర్వాత వేస్తాను. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది కొంచెం 1/2 కుక్ అయింది, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మీ కర్రీకి సరిపడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం.
ఒక పావు స్పూను కలిపేసి మూత పెట్టుకుందాం. మంచిగా ఫ్రై అవ్వాలి, అప్పుడే బాగుంటుంది టేస్ట్గా. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అడుగు మాడే ఛాన్సెస్ ఉంటాయి, అందుకని మీరు మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి. ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఉప్పు కారం అన్ని కర్రీకి సరిపడా వేసేసుకుందాం. నేను ఈ స్పూన్ తోటి 2 స్పూన్స్ వేస్తున్నాను, అంటే మీకు ఒక టీ స్పూన్ లెక్క. 2 టీ స్పూన్లు వేసాను నేను, మీరు మామూలుగా అయితే 1 స్పూన్ వేసుకోండి. కొంచెం కర్రీకి సరిపడా సాల్ట్ చూసి వేసుకుందాం. మళ్ళీ ఇప్పుడే కొంచెం ధనియాల పొడి 1 స్పూన్. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా. ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ వేసుకుందాం. ఎగ్స్ ఈ విధంగా కట్ చేసుకొని చుట్టూ ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అన్నంలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, మీరు ఎందులో అయినా తినొచ్చు, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, అందరూ ఇష్టపడతారు. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం, 1 పించ్. మరీ ఎక్కువ వేసుకోవద్దు ఫ్రెండ్స్, ఘాటైపోతుంది. కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ కోసం సరిపోతుంది. ఇప్పుడు కొంచెం మనం కొత్తిమీర వేసుకొని 1-2 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఈ ఫ్లేవర్స్ అన్నీ కర్రీకి పట్టాలి కదా, అందుకోసం మనం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఎగ్స్ని కొంచెం ఆయిల్లో వేసి ఉప్పు కారం వేసి ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదు అన్నా ఇలా వేసుకున్నా కూడా బాగుంటాయి. ఇప్పుడు మనం 1-2 మినిట్స్ మూత పెట్టుకుందాం ఫ్లేవర్స్ అన్నీ కర్రీకి పట్టడం కోసం. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో ఈజీ అండ్ సింపుల్గా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్ అండ్ ఈజీగా ఎగ్ ఉల్లిపాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పిన ఈ పద్ధతిలో ఒకసారి తయారు చేసుకొని ఎలా వచ్చిందో మా కమెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చిందా మీ అందరికీ? సింపుల్గా బిగినర్స్ కానివ్వండి, బ్యాచిలర్స్ కానివ్వండి, ఇంట్లో కూడా మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వెజిటేబుల్స్ అందుబాటులో లేవనుకోండి, చిటికెలో తయారు చేసుకోవచ్చు. మీలో ఎంతోమందికి తెలిసి ఉంటుంది నేను చేసే కర్రీ, కాకపోతే నేను తెలియని వాళ్ళ కోసం మేము మా పద్ధతిలో మేము ఎలా చేస్తాం, ఒక్కొక్కరి వంట ఒక్కొక్కరి స్టైల్లో ఉంటుంది కదండి. నేను మా ఇంటి స్టైల్లో మేమైతే ఎలా చేసుకుంటామో ఆ పద్ధతిలో చేసి చూపించాను. మీ అందరికి నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ ఎన్నుకోండి, అప్పుడే మేము చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తాయి. రేపు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.